Hello friends, welcome to Connect Viral YouTube channel. Government sambandhinchina genuine latest and perfect information koraku mana channel Connect Viral ni meeru subscribe chesukoni pakkana unna bell icon ni nokki like cheyandi. Alage prabhutvanu sambandhinchi konni videos kuda mana channel lo unnai. మీరు వారిని చెక్ చేసుకుంటే మీకు కొంత ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డిస్టిక్ ఆఫీసుల్లో కూడా ఈ ఉద్యోగాలు, వీటికి క్వాలిఫికేషన్ వచ్చి 7వ తరగతి నుండి అంటే 7th క్లాస్ నుండి డిగ్రీ వరకు వివిధ రకాలైన పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో మనకి అటెండర్ పోస్ట్, జూనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, జూనియర్ స్టెనో, టైపిస్ట్ పోస్టులు ఉన్నాయండి. వీటికి ఒక్కొక్క దానికి ఒక రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ అవసరం అవుతాయి. అదే అటెండర్ అయితే 7th క్లాస్ పాస్ అయితే సరిపోద్దండి. అలాగే జూనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ ఈ రెండు పోస్టులు మాత్రం ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. అలాగే జూనియర్ స్టెనో, టైపిస్టు ఏదే వాటికి కూడా ఏదైనా డిగ్రీతో పాటు టైపింగ్ సామర్థ్యం కలిగి ఉంటే సరిపోతుందండి. ఇకపోతే ఇంకా వయసు వచ్చేసరికి 52 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే అవకాశం ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వారికి ఇంకొక 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి ఇంకో 3 సంవత్సరాల వయసులో సడలింపు ఇస్తారండి. కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క జాబ్స్ అండి. ఇవి శాలరీ వచ్చేసి పోస్టును బట్టి 22,500 నుండి 86,000 వరకు మీకు లభిస్తుందండి. అంటే అకార్డింగ్ టు పోస్ట్ అనమాట, ఒక్కొక్క పోస్ట్ ఒక రకమైనటువంటి శాలరీ అండి ఫ్రెండ్స్. మరి అప్లికేషన్ విధానం అంతా కూడా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. కాకపోతే ఈ అధికార వెబ్సైటు మరియు అప్లికేషన్ అది నోటిఫికేషను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి లింక్స్. అవి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలండి. ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని అందులోనే అప్లికేషన్ కూడా మీకు లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకొని ఆఫ్లైన్లోనే మీరు అప్లై చేసుకోవచ్చండి. మీరు అప్లికేషను ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు నోటిఫికేషన్ ప్రకారం చేశారా లేదన్నది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే సరిపోద్దండి. కాకపోతే అప్లికేషన్కి ఏ రకమైనటువంటి ఫీజు లేని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇకపోతే ఈ అప్లికేషను స్టార్టింగ్ డేట్ ఏమో 16 చెప్పన్నారు, అలాగే ఎండింగ్ డేటు ఇంకా మనకి 31 వరకు అవకాశం ఉందండి. మీరు నోటిఫికేషన్ అంతా చెక్ చేసుకుని ఒకసారి అప్లై చేస్తే మంచిది, ఎందుకంటే 7th క్లాస్ నుండి డిగ్రీ వరకు అన్ని రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎలాంటి రాత పరీక్ష లేకుండా మీకు మార్క్స్ మెరిట్ని బట్టి మీకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారండి ఫ్రెండ్స్. మరి సెలక్షన్ విషయానికి వస్తున్నట్టయితే రిటర్న్ టెస్ట్ ఏది ఉండదండ, కానీ మీకు వచ్చినటువంటి మార్క్స్ మెరిట్ ద్వారా ఈ ఇంటర్వ్యూకి మీరు సెలెక్ట్ చేస్తారండి. ఇంకా మిగతా డీటెయిల్స్ మనకి నోటిఫికేషన్లో ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మంచిదండి. ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ప్రొవైడ్ చేయడానికి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కంపల్సరీగా ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తాను.